వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వాసుపిట్ట. ఇప్పుడు నేను మా కొత్త ఇంట్లో ఉన్నాను. ఫైనల్గా ఇది ఫస్ట్ బ్లాగ్ అనుకోవచ్చు కొత్త ఇంట్లో చేయడం. సో కాసేపట్లో ముహూర్తము, నేను ఆల్రెడీ డే బిఫోర్ ముహూర్తం అని రిటర్న్ గిఫ్ట్స్ అన్ని వీడియోస్ చేశాను. ఈ వీడియోస్ వస్తున్న టైంకి అవి అప్లోడ్ కూడా చేసేసి ఉంటాను. సో డూ వాచ్ దెమ్. ప్రతి వీడియోలో ఏదో ఒకటి షేరబుల్ కాంటెంట్ అయితే షేర్ చేస్తూనే ఉంటాను. నెక్స్ట్ ఇంకేంటి ఇంకేంటి, నాకు టెన్షన్ వస్తుంది, టైం అయిపోతుంది, వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదా అంటారు నన్ను. సో మొత్తం లగేజ్ ఇక్కడ దేవునికి సంబంధించినవన్నీ ఉన్నాయి కదా, పూజవి అన్ని బయట పెట్టేసి మా లగేజ్ కూడా తెచ్చుకున్నాం. రేపు మార్నింగ్ రెడీ అవ్వాలి కదా, పిల్లలవి మా బట్టలు తెచ్చుకున్నాము. ఎందుకంటే వన్స్ మనం గృహప్రవేశం అయ్యాక వ్రతం అయింది, రేపు మార్నింగ్ అవుతుంది, అదంతా ఎవరికి బయటకు వెళ్ళొద్దు అన్నారనమాట. సో ఇక్కడ ఉండాలి కాబట్టి డ్రెస్సెస్ అవి తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ బయట పెట్టుకోవాలి, చక్కగా పక్క వాళ్ళు ఎవరన్నా క్యూ ఉండుంటే మార్నింగ్ రేపు వేసుకునే డ్రెస్ నాది సారీ చూపిస్తాను. ఇప్పుడైతే నేను పెళ్లి పట్టు చీర కట్టుకోబోతున్నాను. నేను మా ఆయన మేము పెళ్లికి ఏం వేసుకున్నాం అవే అవుట్ఫిట్ వేసుకోబోతున్నాము. అది నేను డీటెయిల్గా మీకు చూపిస్తాను. ద మోస్ట్ స్పెషల్ థింగ్ ఏంటంటే నేను ఎప్పటి నుంచో డ్రీమ్ చేసిందనమాట బాలాజీ ఐడల్. సో ఇది నాకు నేను గిఫ్ట్ చేసుకున్నది, బికాజ్ ఎప్పటి నుంచో నాకు ఆ ఊహ ఉండేది. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఇలానే మా డాడీ దగ్గర ఇంత పెద్దది ఉంటుందన్నమాట. అది సిల్వర్ కాదు, బట్ ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. సో అలాంటి వెంకటేశ్వరం కావాలి. బట్ నాకేంటంటే ఫ్రేమ్ లేకుండా ఇలా అయితే మనం ఇలా పల్లకిలో పల్లకి అంటానంటే ఉయ్యాల్లో నైట్ ప్రాబ్లమ్ సేవ చేసుకోవడానికి బాగుంటాయి కదా, చిన్న ఉయ్యాలు చేయించుకుంటే. సో ఇలా నాకు డివోషనల్గా చాలా డ్రీమ్స్ ఉన్నాయి. ఈ ఉరుకులు పరుగులు లైఫ్లో నేను చేయట్లేదు, బట్ మనసులో ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది. సో యా, ఇప్పటికైనా మంచి రొటీన్లో పడి చక్కగాలాగా పూజ చేసుకోవాలి అనేది ఉందన్నమాట. అందుకనే ఇది ఎప్పటి నుంచో డ్రీమ్ చేసింది. ఈ స్పెషల్ అకేషన్కి నాకు నేను ప్రజెంట్ చేసుకున్నా. అది అక్షరా సిల్వర్ అనే పేజ్ అని నేను ఎప్పటి నుంచో వీళ్ళ దగ్గర చూసాను. బికాజ్ వీళ్ళది 3D అంటే ఎంత బాగుంటుందంట ఐడల్. మనకి నిజంగా ఇలా వెంకన్న బాబు నాకు చూస్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. వెనక చిన్న చిన్న డీటెయిల్స్ నేను ఇప్పుడు ఒక చిన్న క్లోజప్ పెడతాను చూడండి. వర్త్ ఎవరీ పెన్ అనమాట. వాళ్ళు సిల్వర్ కూడా ఆబ్వియస్గా మంచి క్వాలిటీ వాడతారు, క్వాలిటీ వైజ్ అండ్ డీటెయిల్స్ వైజ్ 100% మార్క్స్ అనమాట. నేను ఎప్పటి నుంచో పేజీని చూసి ఎప్పుడు కొనుక్కోవాలి ఎప్పుడు కొనుక్కోవాలి అని. ఇంకా చాలా అన్ని దేవుని విగ్రహాలు ఉంటాయి కదా, ఇక్కడ విలేజ్ స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. 3D ఐడల్స్ ఇది అంటే మధ్యలో కొంచెం హేళం ఉంటుంది, ఫుల్ సాలిడ్ ఉంటాయి అండ్ 5 inch, 3 inch, 2 inch అలా రకరకాల హైట్ ఉంటాయి అనమాట. సో ఇదైతే ఇంకో నా అరచేయంత ఉంటుంది. ఇలా చాలా సైజెస్లో ఉంటాయి. నేను ఇప్పుడు ఐ కెన్ సే బెస్ట్ 2D ఆర్ 3D ఐడల్స్ మనకి దొరుకుతాయి. డిజైన్స్ కూడా వాళ్ళు చాలా చాలా పర్సనల్గా డిజైన్ చేసి అలా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ చేస్తారంట. అండ్ నెక్స్ట్ అయితే వీళ్ళకి సిల్వర్ జ్యువెలరీ పేజ్ కూడా ఉంది, అది కూడా లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ ఇట్ అవుట్. అండ్ తర్వాత అయితే నా శారీ అయితే ఇది నేను నెక్స్ట్ మార్నింగ్ కట్టుకున్నాక మోస్ట్లీ ఇంకొక వ్లాగ్ అయిపోతుంది. నేను ఇప్పుడు ఎడిటర్లో వేసుకునేసరికి ఇదే ఆల్మోస్ట్ 15 నిమిషాలు దాటేసింది అనమాట. నేను పార్ట్ 2 అని చెప్పి నైట్ నుంచి నెక్స్ట్ మార్నింగ్ ఏం జరిగింది, గెస్ట్ ఎవరు వచ్చారు అన్ని నేను నెక్స్ట్ వీడియోలో పెడతా. అండ్ ఇదైతే ఎస్ఎస్ ఫ్యాషన్స్ వ్యూవర్స్ క్లోజెట్ పేజ్ని తీసుకున్నాను. కంచి పట్టు అనమాట, ప్యూర్, చాలా లైట్ వెయిట్, చాలా బాగుంది, బార్డర్ కూడా చాలా ఎలిగెంట్గా వచ్చిందనమాట. అండ్ తర్వాత మగ్గం వర్క్ చేయించుకున్నా, కొంచెం గ్రాండ్గానే చేయించుకున్నాను. అండ్ డోరీస్ కూడా ఇలా వచ్చాయి, కొంచెం కుందన్ వర్క్ అండ్ స్టోన్స్ కూడా వచ్చాయి అనమాట. ఇది మగ్గం బ్యాంగిల్స్. అండ్ యోర్ అండ్ కే క్రాఫ్ట్స్ అని నేను ఎక్కువ వాళ్ళ దగ్గర పసుపు కుంకం ఇవి తీసుకుంటానండి, కస్టమైజ్డ్, వాళ్ళే మగ్గం వర్క్ అన్నీ ఇలా చేస్తారనమాట. హెయిర్ బ్యాండ్స్ ఇంకా బ్యాంగిల్స్ మీద పిల్లలకి టిక్ టాక్ క్లిప్స్ ఉంటాయి కదా, ఆ క్లిప్స్ మీద చాలామంది తెలిసే ఉంటుంది ఆల్రెడీ. నేను వేసుకున్నాక మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తా. మీన్వైల్ యూ కెన్ చెక్ ది లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి రెడీ అవ్వాలి, బ్యాక్ హోమ్ అండి. మా వాళ్ళు రెడీ అవుతున్నారు నా రూమ్లో, నా థింగ్స్ అనేవి లోపల ఉండిపోయి. సో మీన్వైల్ నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. ఎప్పుడైనా మేకప్ వేసుకోమంది పక్క ఫేస్ వాష్ చేసుకోవాలి, లైక్ క్లెన్స్ చేసుకోవాలి. డర్ట్ అంతా పోయాకనే లైక్ ఒక అరగంట క్రితమే స్నానం చేశాను అనుకోవద్దు. మనం కొంచెం తిరిగేసాము బయట అటు ఇటు తిరిగామంటే పక్క మళ్ళీ క్లెన్సింగ్ అవసరం. నేను ప్రీ మేకప్ క్లెన్సింగ్ ఎప్పుడు డెమో హైడ్రో క్లెన్సర్ యూస్ చేస్తానండి, బికాస్ జెంటిల్గా క్లెన్స్ చేస్తుంది, అట్ ద సేమ్ టైమ్ ఫేస్ డ్రై అవ్వదు అనమాట. దిస్ మేడ్ ఆఫ్ కొలాడియల్ ఓట్ మీల్. సో అన్ని స్కిన్ టైప్స్కి అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్కి పడుతుంది, బికాస్ ఆ జెంటిల్నెస్ వల్ల మనం నెక్స్ట్ మేకప్కి స్కిన్ ఇరిటేట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఐ ప్రిఫర్ దిస్. సో ఫేస్ వాష్ అయిపోయింది, ఇప్పుడు యాక్చువల్లీ టోనర్ రాసుకోవాలి చెప్పగానే థింగ్స్ అని లోపలనే. సో ఐఎమ్ డైరెక్ట్లీ జంపింగ్ ఇన్ టు ద మాయిశ్చరైజర్. సో నేను న్యూట్రీడమ్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. దిస్ ఇస్ మేడ్ ఆఫ్ వైటమిన్ ఈ. ఇది కూడా ఇది సాఫ్ట్, నాన్ గ్రీజీ అండ్ ఆ స్టిక్కీ అస్సలు ఉండదు, ఎస్పెషలీ అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది. లిటిల్ క్వాంటిటీ తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి అండ్ లెట్ యువర్ స్కిన్ బ్రీత్ ఫర్ ఎ వైల్, అంటే ఒక 2 మినిట్స్ వదిలేసి అప్పుడు మేకప్ స్టార్ట్ చేయాలి. సో చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది కూడా.
ప్రీ మేకప్కి అండ్ ఆల్సో డైలీస్ కూడా వాడచ్చు. అండ్ చాలామంది మేము ఏదో నామకే వస్తే వీడియోల కోసం చెప్తాం అనుకుంటారేమో, ఇది నేను వన్ ట్యూబ్ ఫుల్ వాడేసింది. దాని అవతారం చూసారు ఎలా ఉందో, ఇది కొత్తది అనమాట. సో డైలీ పర్పస్కి బాగుంటుంది, అన్ని ఏజెస్ వాళ్ళు అండ్ మేల్ అండ్ ఫిమేల్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ వాళ్ళు అయితే ఇది యూజ్ చేయొచ్చు. మా ఇంట్లో మా హస్బెండ్ యూజ్ చేస్తారనమాట ఎక్స్ట్రీమ్ డ్రైనెస్ ఉన్నప్పుడు. ఏంటంటే ఇది డెర్మా వైబ్ది కొలాడియల్ ఓట్ మీల్తోనే చేసింది. ఇది ఇక్కడ రాసింది కదా డ్రై స్కిన్ కండిషన్స్ వాళ్ళకి. సో దిస్ ఆల్సో వర్క్స్ మ్యాజికల్. ఓట్ మీల్ ఉండడం వల్ల చాలా మాయిశ్చరైజేషన్ ఉంటుంది. సో తప్పకుండా చెక్అవుట్ చేయండి. మీకు పర్చేస్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను. సో నెక్స్ట్ ఒక్క 2 మినిట్స్ ఆగి మేకప్ ప్రైమర్ రాసుకుంటాను. ఇది ఈబా కాస్మెటిక్స్ ప్రైమర్ అనమాట. నేను ఈబా వాడబోతున్నాను. ఇది మస్ట్ హ్యావ్ మేకప్ కిట్ అని ఉంటుంది, ఈజీగా అయిపోతుంది పని అంతా. అండ్ నా షేడ్ వచ్చేసి ప్యూర్ ఐవరీ అనమాట, ఇది బీబీ రూమ్. ఒకసారి మా రూమ్ ఖాళీ అయితే నేను అక్కడికి వెళ్ళి చక్కగా రెడీ అయిపోతాను. అండ్ మేకప్ కూడా డీటెయిల్ వీడియో పెడతాను, పక్కా చూడండి. నేను గెట్ రెడీ విత్ మీ ఆల్రెడీ షేర్ చేశాను, మిస్ అయ్యంటే తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్ వదులుతాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ యా, డైరెక్ట్గా మేము ఇతను టైంకి వచ్చేసాము అనమాట. యాక్చువల్లీ ఆవు కోసం వెయిట్ చేసాము, ఇంకొంచెం టైం పడుతుందంటే సరే గోపూజ మనం తర్వాత చేయొచ్చు అని చెప్పి ముందు ముహూర్తం దాటకుండా మనం గృహప్రవేశం చేసేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసాము. అండ్ ముహూర్తం టైంకి లక్కీగా ఇంట్లో అందరూ వచ్చారనమాట. తన వైపు నా వైపు కూడా చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే మెయిన్ సెరమనీ అంతా నైటే జరుగుతుంది. అండ్ ఆ పిల్లలు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు, అది కూడా హైలైట్. ఆదిత్య ఏడవలేదు అస్సలు. నాకేంటంటే వాడు అలా పడుకొని ఉంటే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది కదా, వాడు చిన్న బేబీ వాడికి ఏం తెలీదు, బట్ స్టిల్ వాడు కూడా నాతో మా పక్కన ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి వాడు ఏం లేదు. ఇయర్ రింగ్స్ పీక్కుంటూ చైన్స్ లాక్కుంటూ ఉన్నాడు. అర్జున్ కూడా కొంచెం నాట్ అటు ఇటు చేస్తాడు కానీ ఉండు అర్జున్ నాతో పాటు ఉండి మా నాన్న పక్కన ఉండి అంటే పాపం అలాగే ఉన్నాడు అనమాట. సో యా, టైంకి ముహూర్త టైంకి అయిపోయింది అమ్మయ్యా అనుకున్నాం, బికాజ్ అది కూడా చాలా టెన్షన్ థింగ్ కదండి, పీస్ఫుల్గా అవ్వాలి, ముహూర్త టైం కరెక్ట్గా అన్నీ జరగాలి అని. అండ్ పిల్లలిద్దరికీ లాస్ట్ మన భోగికి లాస్ట్ ఇయర్ వేసిన డ్రెస్ అది, ఇద్దరికి అలా కాంబినేషన్ ఉంది, ఇద్దరికి ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది, అందుకని కొత్తవి ఏం తీసుకోలేదు, సేమ్ అవే రిపీట్ చేసుకున్నాం అనమాట. మార్నింగ్ రామరాజ్ నుంచి ఒక డ్రెస్ తీసుకున్న, ఇద్దరికి సిమిలర్గా అవి వేసుకున్నాము. సో నెక్స్ట్ బ్లాగ్లో చూస్తారు అది. సో మేము జస్ట్ లోపలికి వెళ్ళాక ముహూర్తం ఒక 10 మినిట్స్ తర్వాత అనమాట ఆవుదుడని తీసుకొచ్చారు. సో సంథింగ్ లిఫ్ట్ దగ్గర ఎక్కడానికి సంథింగ్ ప్రాబ్లం అయ్యి కొంచెం లేట్ అయిందంట. తర్వాత గోపూజ చేస్తాము, గోమాతకి పూజ చేసి మొత్తం ప్రదక్షిణం చేయించాము అనమాట ఇల్లంతా. సో అందరూ లైట్గా రిలాక్స్ అవుతున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు, చెప్పే కదా పిల్లలు కూడా అటు ఇటు తిరిగి మంచిగా ఎంజాయ్ చేశారు. ఆ పువ్వులు వేసుకుని పిచ్చి పిచ్చిగా ఆడుకున్నారు అనమాట. తర్వాత అయితే ఆచార్యుల వారు మొత్తం గణపతి హోమంకి వాస్తు పూజకి అన్నిటికి మంచిగా అక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు. సో ఇలా డెకోర్ని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పెట్టాను ఎలా చేయించామని. డెకోర్ డీటెయిల్స్ కావాలంటే అవి కూడా నేను డ్రాప్ చేస్తాను. అండ్ మేము మందిరంలో పెట్టుకున్న దేవుడు ఉంటారు కదండి, వాటిని ఇలాగ అరేంజ్ చేసుకున్నాం అన్నమాట. తర్వాత మమ్మల్ని పీటల మీద కూర్చోమన్నారు. సో ఇలా పుట్టిన వాళ్ళు బట్టలు పెట్టి అన్నీ స్టార్ట్ చేస్తారు కదా, అంతా జరిగిందనమాట. అండ్ మీరు ఇప్పుడు చూస్తుంది జస్ట్ నా ఫోన్లో తీసుకున్న చిన్న చిన్న క్లిప్స్తో ఉన్న ఫుటేజ్ మాత్రమే. యాండీ ఫోటోగ్రఫీ వాళ్ళ చేత నేను మొత్తం వీడియో తీయించుకున్నాను అనమాట. వీడియోగ్రఫీ చాలా బాగా చేశారు. అదే మెయిన్ 2-3 క్లిప్స్ నేను రా క్లిప్స్ తెచ్చుకొని ఈ వీడియోలో ట్రైలర్ టీజర్ పెట్టాగా ఫ్రంట్, అదే వాడుకున్నాను. సో వాళ్ళు చాలా బాగా చేశారు. స్టే ట్యూన్, నేను సినిమాటిక్ వీడియో కూడా సూన్ రిలీజ్ చేస్తాను వాళ్ళు ఎడిట్ చేసి ఇచ్చాక.
అండ్ ఇంట్లో ఒకేషన్ అయినప్పుడు పెద్దవాళ్ళకి పాలు పూజ చేసి అంటే పేరెంట్స్కి గ్రాండ్ పేరెంట్స్కి పాలు పూజ చేసి బట్టలు పెట్టి నెక్స్ట్ కంటిన్యూ చేస్తారు మెయిన్ ప్రోగ్రామ్ అంతా. సో మా ఇద్దరికి గ్రాండ్ పేరెంట్స్ లేరు, మా అత్త ఒక్కరితే. సో అత్తగారు మామగారికి అమ్మ నాన్నకి అండ్ మా అత్తకి పాలు పూజ చేస్తున్నాం అన్నమాట. మా మామ గుర్తొచ్చి కొంచెం ఎమోషనల్ అయ్యాను. అది చాలా మ్యాండేటరీ థింగ్, బికాజ్ మన అచీవ్మెంట్స్ ఎప్పుడు మనల్ని పిచ్చిగా ప్రేమించే వాళ్ళు చూడాలి అనుకుంటాం కదా, అది నేను మిస్ అయినప్పుడల్లా కొంచెం అలాగా కొంచెం కదిలిపోతుంది అనమాట మైండ్. బట్ హీల్ బ్లెస్ అస్ ఫర్ షూర్. తర్వాత అయితే పాలు పొంగేసి నేను యాక్చువల్గా అటు ఇటు తిరుగుతున్నప్పుడు పాలు పొంగే అనమాట. మా ఆడబడిచి తోటకోళ్ళు ఇద్దరు దగ్గర ఉన్నారు, వాళ్ళిద్దరు చేస్తున్నారు. సో జస్ట్ లాస్ట్లో వేస్తున్నప్పుడు చిన్న క్లిప్ తీసుకున్నాను. అండ్ ఆచార్యులు వారు ఎంత ప్రశాంతంగా స్పష్టంగా నిదానంగా చేస్తారంటే అసలు హడావుడి బెటర్ అనమాట, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో హోమం కూడా చాలా బాగా జరిగింది. మేము అసలు మోస్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్ కూడా పడుకోలేదు, హోమం అంతా అయ్యేసరికి తెల్లారిపోయింది అనమాట. సో తెల్లారుతుంటే బయటకు వచ్చాను. నేను పర్సనల్గా కొన్ని క్యాప్చర్ చేసి పెట్టుకుంటాను, వీడియో కానీ వేరే తీసుకుంటాను అనమాట. బట్ వీడియోకి ఏం తీయలే. సో అదే ఇక్కడ ప్లేస్ చేయాల్సి వచ్చింది, కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది. ప్లీజ్ ఇగ్నోర్, కిడ్స్ అయితే పడుకున్నారు, చైల్డ్ బెడ్రూమ్లో స్టార్ట్ చేస్తారు అనమాట. అండ్ ఇంకోండి తెల్లారిపోయింది, చాలా పొగకి కళ్ళు మంటలు పెట్టేశాయి. నేను ఒక పావుగంట కూడా పడుకోలేదు, మా ఆయన కూడా అంతే పాపం. అందరూ ఇంటికి వెళ్ళిపోయారు, మా ఇద్దరం పిల్లలు, ఆచార్య మాత్రం ఇక్కడ ఉన్నాం అనమాట.
సో యా ఫస్ట్ మార్నింగ్ చాలా గ్లూమీగా ఆ రోజు వానబడింది. మా ఇంట్లో ఫంక్షన్ అంటే వానబడిపోతుందేంటో తెలియదు. ఆదిత్య బర్త్డే రోజు కూడా కుంభ పుష్టిలో అయిపోయింది. ఈ రోజు కొంచెం ఓకే. సో గృహప్రవేశం పార్ట్ 2 కూడా పోస్ట్ చేస్తా. చాలా క్యూట్ లిటిల్ థింగ్స్ ఉంటాయి ఆ వీడియోలో కూడా. డోంట్ మిస్ ఇట్. అండ్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. అండ్ ప్లేలిస్ట్లో చాలా రకాల వీడియోస్ ఉంటాయి. డూ వాచ్. హోమ్ సిరీస్తో పాటు కిడ్స్ రిలేటెడ్ అండ్ లైఫ్ స్టైల్ చాలా చాలా ఉంటాయి. సో విల్ బి బ్యాక్ సూన్. అంటిల్ దెన్ బై బై.